వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు గోధుమ పిండితో భక్ష్యాలు. ఈ గోధుమ పిండితో భక్ష్యాలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మైదాపిండితో కూడా చేసుకోవచ్చు అండి, అవి బాగుంటాయి. కానీ ఆరోగ్యానికి గోధుమ పిండి అయితే చాలా మంచిది. ఈ విధంగా చేసుకోండి, దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు అండి. దీనికి కావలసిన పదార్థాలు, ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 కప్పులో గోధుమ పిండిని తీసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని కరిగించిన నెయ్యిని 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తీసుకున్న నెయ్యిని పిండి మొత్తానికి కలిసేంత వరకు కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. నానిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. 1.5 కప్పు శనగపప్పును తీసుకొని కడిగి కుక్కర్లో పెట్టాను. పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. పప్పు ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పులోకి సన్నగా తరుక్కున్న 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లం పప్పును మొత్తాన్ని కలుపుకోవాలి. నీరు వచ్చేసి గట్టిపడిపోతుంది. చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఉండలు ఈ విధంగా చేసుకోవాలి. కలుపుకున్న గోధుమ పిండిలో కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా బెల్లం పప్పు ఉండని మధ్యలో పెట్టి ఈ విధంగా చేసుకొని తాల్చుకోవాలి. ఈ భక్ష్యాలని పిండి వేసి తాలిస్తేనే చక్కగా వస్తాయి. అన్ని భక్ష్యాలని ఈ విధంగా తాల్చుకోవాలి. చూడండి, తాల్చుకున్నాము. స్టవ్ పైన పేనం పెట్టుకొని ఈ తాల్చుకున్న భక్ష్యాన్ని పేనంపై వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి లేదంటే నూనె కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. చూడండి, చక్కగా కాలిపోయింది. భక్ష్య రెడీ అయిపోయిందండి. 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే 2 డేస్ ఉన్న ఖరాబ్ కావండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.